ఉదయగిరి నియోజకవర్గం దుత్తులూరు, ఉదయగిరి, వించమూరు మండలాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దుత్తులూరు మండలంలో రెడ్ల దిండి వెంకటేశ్వర ఆలయ కమిటీ ఉండేలా గురువారెడ్డి ఆధ్వర్యంలో ఆలయాలలో అభిషేకాలు, పూల అలంకరణ, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జామునుండే భక్తులు వైకుంఠ సేవలో దర్శించుకున్నారు. ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలలో మూల విరాటుడు ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం విశేషం. సూర్యుడు ఉత్తరానికి మారే ముందు వచ్చే ధరలు, ధరూర్ మాస శుద్ధ ఏకాదశి మారే ముందు వచ్చే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించే అనంతరం జరిగే మార్గంలో మధ్య ముక్కోటి ఏకాదశిగా వస్తుంది. ఈరోజు వైష్ణవి ఆలయ ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమం, గరుడ సేవ, క్రమ ఉత్సవాలు జరగటం విశేషం. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా, ఏడు కొండలవాడ వెంకటరమణ